భాగ్యనగరం అంటేనే ఎన్నో చారిత్రక కట్టడాలు పచ్చని పార్కులు రుచికరమైన ఆహారం ఇలా అన్నింటికి ఫేమస్ వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ లో మనం చూసిన ప్లేసులు కొన్నే ఉంటాయి చూడనివి మాత్రం వందల్లో ఉండొచ్చు వాటి గురించి నిమిషంలోనే పూర్తి వివరాలు చెప్తున్నారు ట్రావెలింగ్ బ్లాగర్ సరదాగా బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ తో అయితే ఏ ప్లేస్ బెటర్ ఫ్యామిలీకి ఏ ప్లేస్ బెస్ట్ పిల్లల్ని వీకెండ్ కి ఎక్కడికి తీసుకెళ్ళాలని వెళ్తే ఎంత ఖర్చు అవుతుందోనని ఆలోచిస్తుంటారు ఈ డౌట్స్ అన్నిటిని క్లియర్ చేస్తున్నారు ట్రావెలింగ్ బ్లాగర్స్ తాము తిరగడంతో పాటు వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి అందరికీ చూపించడం మంచి సటిస్ఫాక్షన్ ఇస్తుందంటున్నారు షార్ట్ వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వేల మంది అభిమానులను సంపాదించుకోవటం మాత్రమే కాదు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు బెస్ట్ ప్లేస్ మంచి ఫుడ్ క్రేజీ లొకేషన్ అదిరిపోయే స్పాట్స్ రీజనబుల్ ప్రైసెస్ ఇలాంటివి ఎన్నో నగరవాసులకు చూపిస్తున్నారు కొందరైతే వీకెండ్ వస్తే ట్రావెలింగ్ బ్లాగర్స్ వీడియోస్ చూసి వారికి నచ్చిన ప్లేసులకు వెళ్లి వారికి పింగ్ చేస్తున్నారు స్టార్టింగ్ లా కొద్దిగా లైక్ వ్యూస్ కోసం స్ట్రగుల్ చేస్తుండే బట్ ఇప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లైక్ పీపుల్స్ మేము నార్మల్గా నేను ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అన్నమాట లైక్ ఏదైనా హిడెన్ ప్లేస్ హైదరాబాద్లో ఏమైనా ఉంటే అది లేకపోతే ఏదైనా అడ్వెంచర్ ప్లేస్ అలాంటివి నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇప్పుడు నా లైక్ నా ఇన్స్టాగ్రామ్లో లైక్ అప్ టు 10 to 12K ఫాలోవర్స్ ఉన్నారు నాకు ఇప్పుడు మ్యాక్సిమం వ్యూస్ వచ్చేసి ఎవ్రీ వీడియోకి 100K ప్లస్ వస్తాయి ఎందుకంటే ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నమాట నా రీల్స్కి అండ్ అవి చాలా వైరల్ కూడా అవుతున్నాయి ఎందుకంటే నా రీల్స్లో నేను ఏదన్నా క్లారిటీగా చూపిస్తాను అన్నమాట అంటే ఆ ప్లేస్కి వెళ్ళడానికి ప్రైస్ ఎంత అవుతుంది అది ఎక్కడుంది అండ్ ఎవరితో వెళ్ళొచ్చు ఎవరితో వెళ్ళకపోవచ్చు అండ్ కపుల్స్ ఫ్రెండ్లీయా కాదా అని అట్లాంటి మొత్తం క్లియర్గా డేటా ఇస్తాను అన్నమాట నేను ట్రావెలింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తున్నామంటున్నారు బ్లాగర్స్ హైదరాబాద్ అంటే స్పెషల్ ఫుడ్సే కాదని ఫేమస్ ప్లేస్లు చాలా ఉన్నాయని అందరికీ తెలిసేలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామన్నారు 30 to 60 seconds వీడియో కోసం డే మొత్తం స్పెండ్ చేసి పర్ఫెక్ట్ గా వీడియో తీసి అప్లోడ్ చేస్తామని తెలిపారు లొకేషన్ ని బట్టి మొబైల్ ఫోన్ కెమెరా డ్రోన్ తో షూట్ చేస్తామని చెబుతున్నారు వీడియోస్ వైరల్ అవుతున్నాయని లక్షల లైక్స్ వేల మంది ఫాలోవర్స్ వందల కమెంట్స్ వస్తున్నాయంటున్నారు నేను మోస్ట్లీ నాకు హిస్టారికల్ ప్లేసెస్ అండ్ ఫ్యామిలీ వెళ్ళే ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ అన్న అందరికి కంఫర్ట్ ఉండేటట్టు ప్లేసెస్ మాత్రం నేను చూస్ చేసి వెళ్తాను లైక్ ఎవ్రీ వన్ నా వీడియో చూడాలి ఈ వీడియో మా అందరికీ నచ్చాలి ప్లస్ ఆ ప్రెజెంటేషన్ అనేది కొంచెం సినిమాటిక్ వేలో చూపించి కొంచెం వాళ్ళకి నచ్చినట్టు చూపించి వాళ్ళకి అర్థమయ్యేటట్టు టెస్ట్లు పెడితే అలా అదేమంటారు మొత్తం బడ్జెట్ ఫ్రెండ్లీ లెక్క కొంచెం కంఫర్టబుల్గా ఉన్నట్టు చూసి నేను అట్లా వీడియోస్ తయారు చేసి పెడుతుంటాను ఇప్పుడు కొంచెం మెల్లమెల్లగా ఇప్పుడు బాగానే రన్ అవుతున్నాయి ఇప్పుడు వీడియోస్ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ తారామతి బరాద్రి కానీ పైగా డోమ్స్ అని కానీ ఇట్లా చాలా మందికి తెలియదు హైదరాబాద్ అంటే లైక్ చార్మినార్ మాత్రమే అనుకుంటారు చార్మినార్ గోల్కొండ దీన్ని వదిలేసి కూడా చాలా ఇంకా ఇన్ని ప్లేసెస్ ఉన్నాయా అని హైదరాబాద్లో ఇట్లా మనుషులకు తెలియడం వల్ల ఇట్ గివ్స్ మీ నాకు హ్యాపీనెస్ ఇస్తుంది ప్లస్ మనుషులకు కూడా హ్యాపీనెస్ వస్తుంది నాకు కూడా గెయిన్ అవుతుంది ఫాలోవర్స్ ప్రకారంగా వ్యూస్ ప్రకారంగా సో ఐఎమ్ సో హ్యాపీ లైక్ హైదరాబాద్ లో ట్రావెలింగ్ చేసేవారు చాలా తక్కువ మంది ఉండటంతో ఉన్న కొందరు బాగా వైరల్ అవుతున్నారు కొందరు సరదాగా వ్లాగ్స్ చేస్తే మరికొందరు ఇదే ప్రొఫెషన్ గా తీసుకుంటున్నారు